आपको समझाया, मैं नमन करने आया हूं बाबा साहेब अंबेडकर की कर्मभूमि को, राजमाता जीजाबाई के संस्कारों से सींची गई इस धरती को। मैं पिछले 10 सालों में एनडीए के साथ रहा हूं क्योंकि मैं बीजेपी और शिवसेना से, वो भी बाला साहेब ठाकरे जी की शिवसेना के विचारों पे चलने वाला व्यक्ति हूं। शिवसेना और जनसेना दोनों ही सनातन की, शिवसेना और जनसेना दोनों ही सनातन की रक्षा के लिए समर्पित सेनाएं हैं। मुझे बाला साहेब जी से मिलने का सौभाग्य नहीं मिला, पर मुझे अन्याय के खिलाफ लड़ने और डटी रहने की प्रेरणा उन्हें से मिली है, इसलिए मैं इस मंच से उनको, बाला साहेब ठाकरे जी को मैं नमन करना चाहता हूं, जिनसे मुझे जनसेना के साथ मूलभूत सिद्धांतों में, जनसेना के साथ मूलभूत सिद्धांतों में से एक सिद्धांत प्रांतीय हित के ध्यान में, प्रांतीय हित के ध्यान में रखते हुए राष्ट्रहित की भावना, प्रांतीयवादान में विस्मरण से जातीयवादम, इति शिवसेना अधिनायकुडु हिंदू हृदय सम्राट बाला साहेब ठाकरे जी गारिंचिन नेर्चुकुनु। बाला साहेब ठाकरे जी से मैंने सीखा निडर होके अपनी बात रखना, बेबाक रहना, अपने सिद्धांतों पे अडिग रहना बिना किसी राजलोभ के। इधर सोम तनिवे जप्तन నేను కేవలం ఓట్లు వేయమని అడగడానికి రాలేదు. ఎందరో మహనీయులు పుట్టిన ఈ మహారాష్ట్ర నేలపై నాకున్న గౌరవాన్ని తెలుపడానికి వచ్చాను. ఛత్రపతి శివాజీ పుట్టిన నేల, మన హక్కుల కోసం పోరాడటం నేర్పిన నేల, అలాంటి నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను. స్వరాజ్యం అనే పదానికి అర్థం తెలిపిన గొప్ప నేలపై నాకున్న గౌరవాన్ని తెలియజేయడానికి వచ్చాను. బాబాసాహెబ్ అంబేద్కర్ కర్మభూమిగా నిలిచిన ఈ గొప్ప నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను. రాజ్మాత జిజాబాయి నేర్పిన విలువలతో నిన్న ఈ గొప్ప నేలకు మనస్ఫూర్తిగా నమస్కరించడానికి వచ్చాను. బాబు బాలాసాహెబ్ ఠాకరే గారిని ఆయన జీవించి ఉండగా నాకు కలిసే అవకాశం రాలేదు, కానీ అన్యాయాలను అక్రమాలను ఎదిరించడంలో ఆయన ఒక బలమైన స్ఫూర్తి. సనాతన ధర్మాన్ని ఏమాత్రం భయపడకుండా పరిరక్షించడంలో బాలాసాహెబ్ ఠాకరే గారు ఒక స్ఫూర్తి. జనసేన 7 సిద్ధాంతాల్లో ఒకటైన ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదమైన సిద్ధాంతానికి బాలాసాహెబ్ ఠాకరే గారే స్ఫూర్తి. అలాంటి బాలాసాహెబ్ ఠాకరే గారికి నా వందనాలు. ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పడం, బాలాసాహెబ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పడం, నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఉండడం, అధికారంతో సంబంధం లేకుండా మన సిద్ధాంతాలకు బలంగా కట్టుబడి ఉండటం బాలాసాహెబ్ ఠాకరే గారి నుంచి నేర్చుకున్నాం. మే పిచ్చలే దశక్ మే జబ్ ముడ్కర్ దేఖతా హూ తో ముజే దికాయి దేతా హై ఆర్టికల్ 370 కే బాద్ కా కశ్మీర్ రామ్ మందిర్ సే శోభామాన్ అయోధ్య విశ్వ పటల్ పర్ చమక్తా హమారా తిరంగా భారత్ కే హర్ కోనే కో జోడ్తే హైవేస్ హర్ గావ్ మే పహుంచి సడక్
एनडीए सरकार के 25 करोड़ भारतीयों को गरीबी से उबारा है। एनडीए सरकार ने इन 10 वर्षों में 4 करोड़ किसानों को फसल बीमा योजना का लाभ दिया। एनडीए सरकार ने लगभग 12 करोड़ का लाभ दिया प्रधानमंत्री किसान योजना में। कुल 30 करोड़ के मुद्रा योजना का लाभ दिया हमारी बहनों को। पिछले 10 सालों में हमारे हाईवे मेरा इंडिया श्री नितिन गडकरी जी ने इस देश को 11,000 किलोमीटर के नेशनल हाईवे दिए हैं। महाराष्ट्र को 701 कम लंबा समृद्धि महामार्ग भी मिला जो नागपुर से लेकर ठाणे को जोड़ता है और महाराष्ट्र के नवनिर्माण में जोड़ी गई एक और उपलब्धि है। ऐसे न जाने कितने कार्य किए गए हैं और किए जा रहे हैं जो महाराष्ट्र को 2038 तक $1 ट्रिलियन की आर्थिक व्यवस्था बनाएंगे और महाराष्ट्र भारत को 5 ट्रिलियन डॉलर के साथ विश्व की तीसरी सबसे बड़े अर्थव्यवस्था बनने में महत्वपूर्ण योगदान देगा। मिकोसुंता గడిచిన 10 సంవత్సరాలు ఒక్కసారి గమనిస్తే ఆర్టికల్ 370 తర్వాత కశ్మీర్ కనిపిస్తుంది, దివ్య రామ మందిరంతో అలంకరించబడిన అయోధ్య కనిపిస్తుంది, ప్రపంచ పటంపై రకరకాలవుతున్న తిరంగా కనిపిస్తుంది, దేశం నలుమూలలు కలిపే రహదారులు కనిపిస్తున్నాయి, పల్లె పల్లెకు విస్తరించిన రోడ్లు కనిపిస్తున్నాయి. గడిచిన 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం 25 కోట్ల భారతీయులను పేదరికం నుండి ముక్తి చేసింది, 4 కోట్ల రైతులకు పంట బీమా అందించింది, పీఎం కిసాన్ ద్వారా 12 కోట్ల మందికి లబ్ధి చేకూరింది, అలాగే ముద్రా యోజన ద్వారా దాదాపు 30 కోట్ల మంది ఆడబిడ్డలకు చేయూతనిచ్చింది. గత పదేళ్లలో హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారు మన దేశానికి దాదాపు 11,000 కిలోమీటర్ల రహదారులు అందించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ నుండి థానే వరకు 701 కిలోమీటర్ల సమృద్ధి మహామార్గం నిర్మించారు. ఇది మహారాష్ట్ర నవనిర్మాణంలో కీలక ఘట్టం. 2028 లోపు మహారాష్ట్రను 100 కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి ఇంకెన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. భారతదేశాన్ని 5 లక్షల ట్రిలియన్ల జీడిపితో